గారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇదంతా దుష్ప్రచారం మేము అధికారంలోకి వస్తే అమరావతిలోనే అద్భుతంగా ఇంకా అద్భుతంగా చేస్తామని చెప్పిన మాటలన్నీ మనం చూస్తున్నాం రోజు దాని దగ్గరగానే ఇప్పుడు మాట మార్చారని పోల్చి వేయడాలు ఇవన్నీ వేస్తున్నాము ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి అయితే అసలు ఇవన్నీ కాదు ఇవన్నీ శ్రీకృష్ణ శివరామకృష్ణ కమిటీ వేయడము లేకపోతే అసెంబ్లీలో పార్టీలో రెండు మాట్లాడడము చర్చించడం ఇవన్నీ తర్వాత సంగతి సెకండరీ ప్రైమరీగా 2014 ముందే రాష్ట్ర విభజన జరిగిన కొద్ది నెలలకే ఇంకా రాష్ట్ర ఏర్పాటు అవలేదు ప్రభుత్వాలు ఏర్పాటు అవలేదు ప్రభుత్వాలు ఏర్పాటు అవలేదు ఎలక్షన్లు కూడా జరగలేదు 2014 ఎలక్షన్లు ఐ యామ్ టాకింగ్ అబౌట్ 2014 ఎలక్షన్లు కూడా జరగక ముందే మేలో ఎలక్షన్లు జరిగాయి ఏప్రిల్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు 2014 ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని మీద ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది ఆయన స్టడీ చేశారు యాక్సెంచర్ అనే ఒక కంపెనీతో స్టడీ చేయించారు అలాగే ఏ తరహా రాజధాని ఆంధ్రప్రదేశ్కి అవసరం అనే దాని మీద కూడా కొన్ని శాంపిల్స్ తెచ్చారు అదేంటి అది తెలుసా వాషింగ్టన్ డిసి అమెరికా రాజధాని ఏదైతే వాషింగ్టన్ డిసి ఉందో అలాంటి రాజధాని కావాలి రాజధాని ఎలా ఉండాలి అక్కడ ఏమేం ఉండాలి ఎక్కడ ఉండాలి అన్ని రకాల పూర్తి అవగాహనతో ఆయన అద్భుతమైన ఒక ప్రణాళిక నిజంగా చెప్పాలంటే అంత విస్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలే ఎప్పుడు ఐ యామ్ టెల్లింగ్ నౌ అంత విస్పష్టంగా రాజధానికి ఏం అవసరం ఎక్కడ ఉండాలి ఏమేం అవసరం ఏమేం పెట్టాలి అని అంత విస్పష్టంగా చెప్పిన ఆ మాటలు కొంచెం డ్యూరేషన్ ఎక్కువే ఉంటుంది కొంచెం మిగతా వాళ్ళు కూడా చూడండి భరించండి భరించండి ఇన్ ది సెన్స్ అంటే టైం ఎక్కువైనా కూడా కొంచెం ఓపిక్గా ఉండండి అని చెప్పడం అదేంటో ఒకసారి చూస్తే అసలు రాజధాని అంటే ఏంటో మనకు కూడా ఒక అవగాహన వస్తుంది ప్లీజ్ ప్లే దట్ హైదరాబాద్ అన్నది ఇవాళ 75% ఆఫ్ వ్యాట్ సేల్స్ ట్యాక్స్ హైదరాబాద్ నుంచి వస్తుంది రాష్ట్ర బడ్జెట్లో 60% కమ్స్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వస్తుంది హైదరాబాద్ ఇస్ సపోజ్ టు బి అన్ ఇంజిన్ ఆఫ్ గ్రోత్ ఇటువంటి ఇంజిన్ ఆఫ్ గ్రోత్ను ఒకసారి తీసేస్తే నెక్స్ట్ ఈ హైదరాబాద్ లేని ఆ రాష్ట్రానికి నిజంగా ఒక ఇంజిన్ ఆఫ్ గ్రోత్ తీసేస్తే నెక్స్ట్ 3-4 ఇయర్స్ నెక్స్ట్ 4-5 ఇయర్స్ నెక్స్ట్ 10 ఇయర్స్ నిజంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని నడపవలసిన అంశం ప్రతి ఎరినాలోనూ ప్రతి సెక్టర్లోనూ కాన్సన్ట్రేట్ చేయదగ్గ అవసరం ఉన్న పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ను మించిన మహానగరాన్ని కడతాం ఇది నిజంగానే కడతాం ఎందుకు కడతామనంటే ఎవడో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కడతామన్నది కాదు ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం ఎలా కడతామన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచనలోంచి కడతాం కారణం ఇవాళ నేను ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ కూడా బిగ్గెస్ట్ ఛాలెంజ్ నుంచి ఆపర్చునిటీ వస్తుంది ఛాలెంజ్ ఇవాళ హైదరాబాద్ లేకపోవడం ఆపర్చునిటీ అనే ఆపర్చునిటీ అన్నది అక్కడే ఆపర్చునిటీ కూడా వస్తుంది కారణం ఇవాళ బెంగళూరు నగరాన్ని నాకు బాగా గుర్తుంది 20 సంవత్సరాల కింద బెంగళూరు నగరానికి పోవాలంటే అందరం ఆనందపడేవాళ్ళం కారణం అది ఒక గార్డెన్ సిటీ కింద చెప్పుకునేవాళ్ళం అక్కడికి పోతే టెంపరేచర్ ఇక్కడ ఉన్నదానికన్నా కనీసం 10 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉంటుంది చుట్టూ పచ్చదనం గార్డెన్ సిటీ అని చెప్పుకుని పరిగెత్తుకుంటూ పోయింది కనుక బెంగళూరుకు వెళ్ళేవాళ్ళం ఆ రోజు బెంగళూరు అలా ఉండేది కానీ 20 ఏళ్ళ తర్వాత ఇవాళ బెంగళూరు పరిస్థితి కానీ హైదరాబాద్ 20 ఏళ్ళ కిందటికి ఇప్పటికీ పరిస్థితి కానీ ఏమిటి అని అంటే ప్రతి చోట బిల్డింగులే పచ్చదనం అన్నది కనపడడం లేదు పచ్చదనం అన్నది ఎక్కడుందో అర్థం కావడం లేదు లంగ్ స్పేస్ కోసం ఎత్తుక్కుంటూ పరిగెత్తాలి కారులో బైకులు వేసుకొని కనీసం 5-6 కిలోమీటర్లు అలా వెళ్ళి ఏదో పెద్ద పార్క్ అక్కడ ఉంటే ఆ పార్క్ దగ్గర ఆపి వాకింగ్ చేసుకోవాల్సిన అవసరం అటువంటి నగరాలు ఇవాళ అయిపోయాయి ప్రజలందరూ ఇటువంటి నగరం నుంచి ఆపర్చునిటీ వస్తుంది కట్టబోయే నగరంలో గార్డెన్ సిటీని తీసుకొస్తాం లంగ్ స్పేస్ని క్రియేట్ చేస్తాం లంగ్ స్పేస్ని క్రియేట్ చేయడమే కాకుండా గార్డెన్ సిటీగా క్రియేట్ చేయడం కూడా ఆ క్యాపిటల్ సిటీ చుట్టూ ఒక యూఫోరియాను క్రియేట్ చేస్తాం మోడల్ సిటీ మాకున్న అడ్వాంటేజ్ ఏమవుతుంది అని అంటే ఇవాళ కడుతున్నాం రాష్ట్రం ఇవాళ క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఏ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి కారణం ఇవాళ కడుతున్నాం కాబట్టి కాబట్టి ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ దగ్గర నుంచి బిల్డింగుల దగ్గర నుంచి గ్రీనరీ దగ్గర నుంచి ప్రతి ఏరియాలోనూ వి విల్ మేక్ ఇట్ అ మోడల్ సిటీ ఆ మోడల్ సిటీకి ప్లాన్ చేస్తాం ప్లాన్ చేసిన తర్వాత
అక్కడ యాంకర్ యాంకర్ క్లయింట్స్ కింద టాప్ ఆఫ్ ది లైన్ యూనివర్సిటీసు దేశంలోనే కాదు దేశంలోనే కాదు వరల్డ్లోనే టాప్ క్లాస్ యూనివర్సిటీస్ను టాప్ క్లాస్ స్కూల్స్ను టాప్ క్లాస్ మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. చేసుకొని వచ్చి ఒక యూఫోరియా క్రియేట్ చేస్తాం. చేసి చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా చాలా అంటే చాలా స్పీడ్గా ఆ గొప్ప సిటీని తీర్చిదిద్దుతాం అన్ని రకాల ఫెసిలిటీస్తో. ఒక యూఫోరియా క్రియేట్ చేసి ఆ యూఫోరియా నుంచి ఒక డిమాండ్ క్రియేట్ చేస్తాం. ఆ డిమాండ్ నుంచి క్రియేట్ చేస్తాం, డబ్బులు అక్కడి నుంచి తీసుకొస్తాం. ఇవాళ ఇదొకటే కాదు, సిటీ అన్నది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఎందుకు ఒక మంచి సిటీ ఉండాలి, మహానగరం ఉండాలంటే దానికి కారణం ఉంది. కారణం ఏమిటి అని అంటే, ఇవాళ ఇక్కడ ఉన్న ఎవరినైనా కూడా నేను వచ్చి తిరుపతిలో మీరు ఉండండి అని అంటే ఎవరు రారు. మీలలో ఎవరినైనా కూడా నేను వచ్చి పలాన చోటు ఉండండి అని అంటే ఎవరు ఉండరు. ఏ కార్డియాక్ స్పెషలిస్ట్ అయినా కూడా, ఏ గొప్ప చదువులు చదివిన వ్యక్తి అయినా కూడా హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతాడు, బెంగళూరులో ఉండడానికి ఇష్టపడతాడు, బాంబేలో ఉండడానికి ఇష్టపడతాడు, ఢిల్లీలో ఉండడానికి ఇష్టపడతాడు. కానీ ఏ వ్యక్తి కూడా ఒరిస్సాలో ఉండడానికో, బీహార్లో ఉండడానికో, లేదా తిరుపతిలో ఉండడానికో ఇష్టపడ్డు. కారణం, ఆ వ్యక్తికి తన ఓన్ చేసుకునే గొప్ప సిటీ ఒకటి కావాలి. ఆ సిటీలో గొప్ప గొప్ప స్కూల్స్ ఉండాలి, గొప్ప గొప్ప యూనివర్సిటీస్ ఉండాలి, గొప్ప గొప్ప కాలేజీలు ఉండాలి, గొప్ప గొప్ప సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాల్స్, సూపర్స్ మాల్స్, ఇంకా తాను అట్రాక్ట్ కాదగ్గ అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉంటేనే ఆ వ్యక్తి వచ్చి అక్కడ ఉండగలుగుతాడు. ఆ సిటీని క్రియేట్ చేయకపోతే చదువుకున్న యువకుడు ఎవరూ కూడా రాష్ట్రంలో నిలబడ్డు. చదువుకున్న ప్రతి యువకుడు మన రాష్ట్రంలో నిలబడాలి అని అంటే, అక్కడే ఉండాలి అని అంటే ఇటువంటి గొప్ప సిటీ అవసరం. ఆ సిటీలో ఆ యువకుడు వచ్చి అక్కడ ఉంటే, అక్కడ నివాసం ఉంటే, అక్కడ నుంచి ఏదన్నా ఫ్యాక్టరీ పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా పరిశ్రమ పెట్టాలన్నా 100 కిలోమీటర్ల దూరంలో వెనకడుగు వేయడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యకాలంలోనే పేపర్లో ఈరోజు నేను చూశా, గౌతమ్ అదానీ ఒక ఫోటో కనపడింది. ఆ గౌతమ్ అదానీ అనే వ్యక్తిని నేను నా రాష్ట్రంలో నా సిటీలో ఉండడానికి నేను ప్రేరేపించగలిగితే 100 కిలోమీటర్లు అటు 100 కిలోమీటర్లు ఇటో తను పరిశ్రమ పెట్టగలుగుతాడు. జీవికీనే ఉన్నాడు. ఈ జీవికీ అనే వ్యక్తిని నేను ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ రాష్ట్రంలో ఉండడానికి నేను ప్రేరేపించగలిగితే 100 కిలోమీటర్లు ఇటువైపు 100 కిలోమీటర్లు అటువైపు తను పరిశ్రమ పెట్టగలుగుతాడు. అసలు ఈ మనిషే ఇక్కడ లేకపోతే, ఏ గుజరాత్లోనో ఏ బెంగళూరులోనో ఉంటే అసలు ఈ రాష్ట్రంలో పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన కూడా ఈ మనిషికి రాదు. అదే రకంగా ఈ పెద్ద పెద్దోళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలను 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో పనులు చేయించేదానికి పంపించగలిగితే పంపిస్తారు. కానీ ఏ 400 కిలోమీటర్ల దూరమో, 600 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం కోసం పంపించాలంటే ఎవరూ పంపించరు. కాబట్టి ఒక క్యాపిటల్ సిటీ గొప్పగా కట్టాల్సిన అవసరం ఉంది, కడతాం. కానీ ఒకటైతే చెప్తున్నా, ఏ క్యాపిటల్ అయినా కూడా రాష్ట్రానికి మధ్యలో ఉండాలి. ఎవరు ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బంది పడకూడదు. భూమి ఉండాలి దండిగా, చాలా భూమి ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీళ్ళు ఉండాలి. ఈ 3 క్రైటీరియాస్లోనే ఎక్కడో ఒక చోట వస్తుంది. ఎక్కడొస్తుందన్నది నానైతే చెప్పలేను. రైట్. దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా క్యాపిటల్ అంటే ఎలా ఉండాలో ఆలోచించి ఉండవచ్చు, ఆలోచనలు చేసి ఉండవచ్చు, స్టడీ చేసి ఉండవచ్చు. ఇంత విపులంగా పూసగుచ్చినట్టు, గులాబ్ జామ్ తినిపించినట్టు, ప్రజలకు అర్థమయ్యేటట్టు ఎవరైనా చెప్పారా? ఐ ఛాలెంజ్ పటాభి, ఐ ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గారు కూడా రాజధాని ఇలా ఉండాలి అని చెప్పారా? ఎప్పుడైనా ఆలోచించి ఉండొచ్చు, స్టడీ చేసి ఉండొచ్చు, కమిటీలు వేసి ఉండొచ్చు, సింగపూర్ వెళ్ళి వచ్చి ఉండొచ్చు, న్యూయార్క్ వెళ్ళి వచ్చి ఉండొచ్చు, మాకు తెలియదు. ఇంత ఇదిగా ఇలా ఉండాలని ఎప్పుడైనా చెప్పారా? ఎంత స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలకి. ఒక్క నిమిషమే పటాభి గారు, కోపం తెచ్చుకోవద్దు. ఏంటి మమ్మల్ని కూర్చోబెట్టి ఉపన్యాసాలు వినిపిస్తున్నారు మీరు అని అనుకోవద్దు దయచేసి. చాలా ఖచ్చితంగా చెప్పారు కడతాం, పదాలు కూడా వినండి, కడతాం. క్యాపిటల్ ఆ సిటీలో పెడతాం, ఈ పెడతాం అలా కడతాం.
మీరు దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. పెడతామనడం వేరు, కడతామనడం వేరు, చాలా తేడా ఉంది. పెడతామంటే తిరుపతిలోని పెట్టొచ్చు, విశాఖలోని పెట్టొచ్చు, విజయవాడలోని పెట్టొచ్చు. పెడతాం కాదు, కడతాం. కేంద్రం చేయాల్సిన అవసరం లేదు హెల్ప్. ఆడెవడో కేంద్రం అన్నారు, ఇంకో మాట కూడా, ఆడెవడో కేంద్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. మా బుర్రలో నుంచి వచ్చే ఆలోచనలతోనే కడతాం. పైగా ఆధునిక సాంకేతికత ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ కడుతున్నాం రాజధాని మనం, ఇవాళ కడుతున్నాం కాబట్టి మోడర్న్ సిటీని కట్టుకోవచ్చు. అందుబాటులో అద్భుతమైన రోడ్లు గిడ్ల వేసుకుని ఒక యుఫోరియా క్రియేట్ చేస్తాం. ఇది కొద్దిగా నేను కూడా తెలుసుకోవాల్సిన పదమే యుఫోరియా అనేది, అంటే కొంచెం డీప్గా అంతే. యుఫోరియా క్రియేట్ చేస్తాం, తద్వారా డిమాండ్ క్రియేట్ చేస్తాం, అందులో నుంచి డబ్బును క్రియేట్ చేస్తాం అంటూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఛాలెంజ్ నుంచి ఆపర్చునిటీని ఎత్తుక్కుంటాం. చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు సంక్షోభం నుంచే అవకాశాలు ఎత్తుక్కోవాలి, మనం సంక్షోభం వచ్చినప్పుడే అవకాశాన్ని ఎత్తుక్కోవాలి అనుకుంటే ఆహా అని ఎగతాళి చేశారు వీళ్ళే. సంక్షోభం నుంచి అవకాశాలు ఎత్తుక్కుంటారా, భలే ఎత్తుక్కున్నావే నువ్వు, రాష్ట్రానికి రాజధాని అనే దీని నుంచి, విశాఖకు తుఫాన్ అనే సంక్షోభం నుంచి బాగా ఎత్తుక్కావు నువ్వు అని ఎగతాళి చేశారు. ఇప్పుడు చూడండి, ఛాలెంజ్ నుంచే ఆపర్చునిటీ ఎత్తుక్కుంటాం. ఛాలెంజ్ ఏంటయ్యా అంటే హైదరాబాద్, ఆపర్చునిటీ ఏంటయ్యా అంటే రాజధాని నిర్మాణం. క్లియర్గా ఇక ఒరిస్సాతో పోల్చారండి, ఒరిస్సా వెళ్ళమంటే ఎవడు వెళ్ళడో. బీహార్తో పోల్చారండి, బీహార్ వెళ్ళమంటే ఎవడు వెళ్ళడో. మూడోది ఏం పోల్చారండి, తిరుపతి పోల్చారు. అంటే ఒరిస్సా బీహార్ పక్కన తిరుపతిని తీసుకొచ్చి పెట్టారు పోలిక. ఎవరు వెళ్తారండి తిరుపతి వెళ్ళమంటే ఎవరు వెళ్తారండి? చూడండి, మీరు గమనించండి దయచేసి, రఘురామ్ మీరు గమనించాలి. ఒరిస్సాతో పోల్చారు, బీహార్తో పోల్చారు, తిరుపతి పోల్చారు. ఎవడు వెళ్తాడండి మూడింటికి వెళ్ళమంటే? ఇప్పుడేమో ఒరిస్సాకి తెల్లారైతే ఒరిస్సా పక్కనుండే విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు. అంటే సీ హియర్ ద మోటివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ద మోటివ్స్ ఆఫ్ ది లీడర్ ఎలా ఉన్నాయనేది ఆలోచిస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నౌ యు గో హెడ్ పట్టాభి గారు, ఈ స్పీచ్ చూసిన తర్వాత ఇంకా క్లారిటీ కావాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని ఎలా ఉండాలి అని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్నారు, ఎన్ని అధ్యయనాలు చేశారు, ఎంత నిద్రలేని రాత్రులు గడిపి దాన్ని స్టడీ చేశారు. ఇవాళ ఓవర్ నైట్ ఎందుకు మారిపోయింది మూడు రాజధానులు ప్రజలారా? పట్టాభి ప్లీజ్. యా వెంకటకృష్ణ గారు, యాజ్ ఇట్ ఈజ్ గా ఇటువంటి అంశాలనే మేము ప్రజల ముందు గత వారం రోజులుగా మేము పెడుతూ ఉన్నాం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, రాజధాని అంశం మీద ఎన్ని రకాలుగా తన ఆలోచనలను పంచుకున్నారు, ఇవాళ ఆయన ఏం చెప్తా ఉన్నారని ఇందాక మీరు ప్లే చేసినటువంటి వీడియోలో సెంట్రల్లీ లొకేటెడ్ ఉండాలి, ఎవరు రావటానికని ఇబ్బంది పడకుండా రాజధాని అనేది ఏర్పడాలి, దండిగా భూమి ఉండాలి, నీటి లభ్యత ఉండాలి, మరి వాళ్ళ అమరావతి ఏంటి వెంకటకృష్ణ గారు, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, డెవలప్మెంట్ స్కోప్ ఉండాలి, నీరు దండిగా లభ్యం అవ్వాలి అక్కడ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పారో అవన్నీ ఇవాళ ఆ క్రైటీరియా మొత్తం అమరావతి మీట్ అవుతా ఉంది కదా. సెంట్రల్లీ లొకేటెడ్ భూమి ఉంది, 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, కృష్ణానది పుణ్యవా అని చెప్పి 365 రోజులు నీటి లభ్యత ఉంటుంది. ఇంకేం కావాలి, ఆయన చెప్పినటువంటి క్రైటీరియా మొత్తం మీట్ అయింది కదా. ప్లస్ ఆయన ఏమన్నారు, హైదరాబాద్కి మించినటువంటి రాజధాని నిర్మించుకోవాలి మనం, ఒక ఎక్స్ట్రాడినరీ ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, గొప్ప గొప్ప విద్యా సంస్థలు రావాలి, హాస్పిటల్స్ ఉండాలి. ఇవాళ అమరావతి ప్రాంతంలో ఇప్పటికే ఆల్రెడీ 3-4 యూనివర్సిటీలు ఆల్రెడీ అక్కడ ప్రారంభమయ్యాయి, ఇంకా అనేక మంది ఎంఓయులు సైన్ చేసుకున్నారు. ఇవాళ అన్ని రకాలైనటువంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఆల్రెడీ అనేక సంస్థలు పెట్టడానికి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇవాళ ఒక గౌతమ్ అదానీ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ప్రేరేపించగలగాలి మనం, తీసుకురావాలి ఆ ప్రాంతానికి, లేదంటే ఒక జీవీకే రెడ్డిని ప్రేరేపించగలగాలి అని చెప్పారు కదా. ఇవాళ మేము సింగపూర్ కన్సార్షియంతో ఇవాళ అక్కడ ఒక 9 సిటీస్ ఫినాన్షియల్ సిటీ కానీ, నాలెడ్జ్ సిటీ, ఇటువంటి అన్ని స్పోర్ట్స్ సిటీ, ఇవన్నీ కూడా ఒక గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేనికి క్రియేట్ చేయాలనుకున్నామండి, ఇవన్నీ ఇటువంటి వాళ్ళందరినీ ఆకట్టుకోవటానికే కదా. ఇవాళ అంత క్లియర్ గా ఇవాళ అసలు అమరావతి నిజంగా కూడా ఇవాళ ఏదైతే అమరావతి విజన్ ఏదైతే ఉందో 2014లోనే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఒక సినిమా చూపించినట్టు చెప్పారు కదా. అదే నేను అందుకే మీ మాట కట్టొస్తున్నా. డెఫినెట్ గా టైం మిషన్ లో కనుక వెనక్కి వెళ్ళగలిగితే డెఫినెట్ గా హోల్ హార్టెడ్లీ ఐ అప్రిషియేట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఇంత అద్భుతంగా మీకంటే ముందుగానే ఆలోచించి ఇవాళ మీరంటే మీరు కాదండి, మీ వ్యక్తిగతమైన విషయాలు కాదు, నా వ్యక్తిగతమైన ప్రభుత్వం
గత ప్రభుత్వం ఏదైతే చేసిందో దాన్ని ముందుగానే ఊహించారు ఇలా ఉండాలి సెంట్రల్ ఉండాలి ఆయన ఏమనుకున్నారంటే ఇప్పుడు గతంలో ఒక సైబరాబాద్ నగరాన్ని నిర్మించి చంద్రబాబు నాయుడు గారు ఎంత కీర్తి సంపాదించుకున్నారో ఇవాల్టికి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ హైదరాబాద్ ప్రజలు ఎందుకు గుర్తుపెట్టుకుంటారో అవన్నీ చూశారు కదా పాపం ఆయన అందుకని అప్పుడు 2014లో రేపు కాబోయే ముఖ్యమంత్రి నేనే అని ఆయన తప్పులేదులేండి ఒక ఆశ ఉండొచ్చు తప్పులేదు ఎవరైనా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు పోయింది కూడా ఇంతలోనే కదా 5 లక్షల ఓటుతో పోయారు అదే పెద్ద ఇష్యూగా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఎంత కీర్తి వచ్చిందో ఒక సైబరాబాద్ నగరం నిర్మాణం వల్ల ఆ రకంగా నేను కూడా ఆ కీర్తిని సంపాదించుకోవాలని ఆయన అనుకున్నారు కానీ ఇవాళ ఆయన ఆ రోజున ఆయన అనుకున్న జరగలేదు చంద్రబాబు నాయుడు గారు అవకాశం వచ్చింది ఆయన దాన్ని ఒక క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకుని అమరావతి ఒక ప్రపంచ స్థాయి అమరావతి రాజధాని నిర్మాణానికి ఆయన శ్రీకారం చుట్టారు కాబట్టి ఇవాళ దుఃఖంతా అక్కడే వెంకటకృష్ణ గారు ఇవాళ ఇష్యూ అంతా అదే నేను ఏదైతే అనుకున్నానో అదంతా చంద్రబాబు నాయుడు గారు చేసేశారు నేను ఎలాగైతే సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ కావాలనుకున్నారో అది ఆయన సెలెక్ట్ చేసేశారు దండిగా భూమి కావాలనుకున్నానో అది 33,000 ఎకరాలు భూమి ఆయన సంపాదించేశారు వరల్డ్ క్లాస్ సిటీ నేను ఏదైతే కావాలనుకున్నానో అదంతా కూడా ఆయన గ్రౌండ్ మీదకి ఆన్ ది గ్రౌండ్ ఆయన తీసుకొచ్చేశారు ఇదే తెలిసి వాళ్ళ కారణం ఇదే వెంకటకృష్ణ గారు నేను చెయ్యాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసేశారు ఇవాళ ఎక్కడ ఆయనకి పేరు వచ్చేస్తుందో ఇవాళ ఆ దుగ్ధతో మొత్తాన్ని అక్కడ అంతా కూడా ఆయనకి ఎటువంటి క్రెడిట్ రాకూడదు ఆల్రెడీ సైబరాబాద్ అనేది ఒకటే ఒక ఆల్రెడీ ఆయన కిట్టీలోకి వెళ్ళిపోయింది ఇవాళ మళ్ళీ ఇంకొక నగరాన్ని నిర్మించి మళ్ళీ ఆయన పేరు ఎక్కడ చేస్తాయిగా నిలిచిపోతుందో ఆయన అనుకున్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే థింక్ బిగ్ అన్నారు థింక్ బిగ్ మీరే ఆయనేమో వాషింగ్టన్ డీసీ లాగా తీసుకొచ్చి కట్టి అమెరికా అధ్యక్షుడి లాగా ఫీల్ అవ్వాలని ఆయన అనుకున్నారు మీరేమో థింక్ స్మాల్ సింగపూర్ లాగా ఆలోచించి సింగపూర్ అధ్యక్షుడి లాగానో ప్రధానమంత్రి లాగానో ఫీల్ అవ్వాలని మీరు అనుకున్నారు అక్కడ తేడా